ఇటీవల కాలంలో పోర్న్ అడిక్షన్ పెరుగుతూ వస్తోంది. దీనివల్ల మనుషుల్లో హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోతోంది. ఇది చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి పెరగడానికి దారితీస్తోంది. దీని కట్టడికి యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ జోలికి వెళితే జైలుకు వెళ్లడం ఖాయమని అంటోంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వీడియోలు ఫోటోలను పోస్ట్ చేసినా షేర్ చేసినా చివరికి వీక్షించినా కూడా నేరంగా పరిగణిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్లపాటు ఓచలు లెక్కబెట్టాల్సిందే. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ పనిచేస్తోంది. ఇది పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి వీడియోలు ఫోటోలను వాటి గురించి సెర్చ్ చేస్తున్న వారు వీక్షిస్తున్న వారిని కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వారు గుర్తించిన వివరాల ఆధారంగా గత వారం హైదరాబాద్లో 5 గురిపై కేసులు నమోదయ్యాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ గురించి సెర్చ్ చేసినా వీక్షించినా డౌన్లోడ్ చేసినా అప్లోడ్ చేసినా వారు వినియోగించిన కంప్యూటర్ ల్యాప్టాప్ ఫోన్ల ఐపీ అడ్రస్లను సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ వివరాలను గుర్తించి సంబంధిత బాధ్యులు నివసించే ప్రాంత సైబర్ క్రైమ్ పోలీసులకు పంపిస్తారు. వారు కేసులు నమోదు చేసి ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ లేదా నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడతారు. భారతదేశంలోనే ప్రతి 40 సెకండ్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోందని అంచనా వేసింది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో భారత్ నుంచి 25,000కు పైగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు చిత్రాలు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యాయి. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వేగంగా పెరుగుతోందని ఎన్సీఎంఈసీ గుర్తించింది. కోవిడ్ లాక్డౌన్ ఆ తర్వాతి సమయంలో ఈ ధోరణి మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పోర్న్ సైట్లను చూసే అవకాశం పెరగడంతో చాలా మంది బానిసలుగా మారుతున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి దేశంలో 2018లో 44 కేసులు 2019లో 103 కేసులు నమోదు కాగా 2020 నాటికి ఈ సంఖ్య 738కి 2021లో 969కి పెరిగింది. ఇన్ని ఉదంతాల్లో కనీసం 1% కూడా పోలీస్ కేసుగా మారట్లేదని నిపుణులంటున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలపై గత ఏడాది హైదరాబాద్లో 23 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో విద్యాధికులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. కోర్టులో నేరం రుజువైతే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా 5 ఏళ్లు రెండోసారైతే 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకవేళ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదవుతాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు పడే ఆస్కారముంది.